బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ లేకపోవడంతో పోలింగ్ బూత్లో ఆందోళనకు దిగారు జనసేన కార్యకర్తలు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సాకూరు గున్నేపల్లి పోలింగ్ బూత్లోని బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు అధికారులపై ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. జనసేన అభ్యర్థి గుర్తు లేకుండా పోలింగ్ జరుపుతున్నారు. వాటర్ లో చెడగడం వల్ల మేము అడుగుతున్నాం. ఇక్కడ నా పేరు నాగపతి వెంకటేశ్వరరావు. సాకూరు గున్నేపల్లికి ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు పోలింగ్ మొదలెట్టిన తర్వాత ఒక అరగంట సేపు క్రమంగా నడిచింది. అక్కడ నుంచి నా పేరు లేకుండా గ్లాస్ గుర్తు లేకుండా చేశారు. అధికారులను అడిగితే అధికారులు కూడా పట్టించుకోలేదు. అక్కడ నుంచి మా వాళ్ళు ఎవరికి మాట మాట తెలుసుకుని రద్దు చేసి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. రీపోలింగ్ జరగాలి, ఇంకా మాకు కంటిన్యూ వచ్చి రీపోలింగ్ జరగాలి. పోలీసులు ఏమంటున్నారండి? పోలీసులు ఇంకా మాట్లాడలేదు. మా అబ్బాయి నేను ఊరికే వెళ్ళామండి. స్లిప్ ఇచ్చారండి. మా అబ్బాయి రైల్వే అండి వేయడానికి ముద్రలు కట్టింది. పేపర్లు ఎడ్డి చూసేటప్పటికి గలస గుర్తింపు లేదు. ఏంటండి ఇది ఇలాగన్నాయి, మోసం ఏంటని అడిగాడండి అందరిని ఆఫీసర్ని. అడిగితేనే ఉన్నాయి ఇచ్చాము, లేని మేమేమిటి అన్నట్టు వాళ్ళు అనుకుని వేసి అంతవరకు కూడా వాళ్ళు నిలదీసి ఆ పేపర్లు చూడలేదండి. మా పిల్లడు ఎప్పుడైతే అడిగాడో అంతలానే పేపర్లు లీస్ట్తో తిరిగేశారు. అంతే వెనకాల జనం వచ్చేసి అంతే తప్పని మాకు ఇంకేం చేయాలి.